వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిజిటల్ హౌస్ డిజైన్ ఆర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్లో 2 to 4 bit డీకోడర్ని ఎలా డిజైన్ చేయాలో మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు అన్ని వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ 2 to 4 bit డీకోడర్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. 2 to 4 bit డీకోడర్ ఈజ్ ఏ కాంబినేషన్ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ 2 ఇన్పుట్ లైన్స్ టు 2n అవుట్పుట్ లైన్స్. సో ఏ డీకోడర్ అయినా, డీకోడర్ అంటే ఏంటండి, కాంబినేషనల్ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ n ఇన్పుట్ లైన్స్ టు 2n అవుట్పుట్ లైన్స్. సో n ఇన్పుట్ లైన్స్ని 2n అవుట్పుట్ లైన్స్గా కన్వర్ట్ చేయాలంటే మనం డీకోడర్స్ని యూజ్ చేస్తాము. ఇక 2 to 4 డీకోడర్ అంటే ఏంటి, 2 ఇన్పుట్ లైన్స్ని 4 అవుట్పుట్ లైన్స్గా కన్వర్ట్ చేస్తుంది. సపోజ్ ఈ n ప్లేస్లో 2 ప్లేస్ చేసామనుకోండి, అప్పుడు అది 2 to 4 bit డీకోడర్ అవుతుంది. సో 2 to 4 bit డీకోడర్ బ్లాక్ డయాగ్రామ్ ఏంటి, 2 ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, 4 అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. సో డీకోడర్ ఈజ్ ఏ కాంబినేషన్ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ 2 ఇన్పుట్ లైన్స్ టు ద 4 అవుట్పుట్ లైన్స్. 2 ఇన్పుట్ లైన్స్ ఏమో ఏబి, 4 అవుట్పుట్ లైన్స్ D0, D1, D2, D3. సో ఇప్పుడు మనం ఏ కాంబినేషన్ సర్క్యూట్ డిజైన్ చేయాలన్నా వీ హ్యావ్ 5 స్టెప్స్ కదా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ డెఫినేషన్. సో ప్రాబ్లమ్ డెఫినేషన్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అసలు ప్రాబ్లమ్ అంటే ఏ, మనం దేనికోసం మనము డీకోడర్ని ఆర్ ఏ కాంబినేషన్, ఆ పర్టికులర్ కాంబినేషన్ సర్క్యూట్ని మనం డిజైన్ చేయాలి అని. సో మనకి ఇప్పుడు దేనికోసం 2 to 4 bit డీకోడర్, మనకి 2 to 4 bit డీకోడర్ అంటే ఏంటో అర్థమైంది కదా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సో వన్స్ మన ప్రాబ్లమ్ అండర్స్టాండ్ అయిపోతే, ఆ ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్లోనే మనకి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఏంటనేది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ కూడా అర్థమై, 2 ఇన్పుట్స్ అండ్ 4 అవుట్పుట్స్. తర్వాత ఏం చేయాలి, డ్రిల్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద గివెన్ ఇన్పుట్స్. సో ఇన్పుట్స్ యూజ్ చేసుకుని ప్రతి అవుట్పుట్కి కూడా ట్రూత్ టేబుల్ అనేది రాయాలి. సో ఎలా రాస్తామో చూడండి, ట్రూత్ టేబుల్ ఇన్పుట్స్ ఏంటి ఏ, బి, అవుట్పుట్స్ ఏంటి D3, D2, D1, D0. సో ఇన్పుట్స్ 2 bits కదా, సో 00 01 10 11. సో ఎప్పుడైతే బోత్ ఇన్పుట్ వాల్యూస్ 0 అయినాయో అప్పుడు D0 లైన్ అవుట్పుట్గా వస్తుంది, రిమైనింగ్ అన్నీ 0s. నెక్స్ట్ ఎప్పుడు 1 అయితే D1 లైన్ అవుట్పుట్, రిమైనింగ్ అన్నీ 0s. నెక్స్ట్ D2 ఎప్పుడైతే 2 అవుతుందో ఇన్పుట్ వాల్యూ, అప్పుడు D2 లైన్ అవుట్పుట్ వస్తుంది, రిమైనింగ్ అన్నీ 0s. ఎప్పుడైతే ఇన్పుట్ వాల్యూ 3 అవుతుందో D3 లైన్ అవుట్పుట్ వస్తుంది, రిమైనింగ్ అన్ని 0s. సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ అయిపోయింది. ట్రూత్ టేబుల్ తర్వాత ఏంటి, సింప్లిఫై ద బులియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈచ్ ఆఫ్ ద అవుట్పుట్ బై యూజింగ్ ద K-మ్యాప్. K-మ్యాప్ యూజ్ చేసి మనం ఈ ట్రూత్ టేబుల్ని, ఇందులో ఉండే ప్రతి అవుట్పుట్ని సింప్లిఫై చేయాలి. సో ఇప్పుడు K-మ్యాప్ అంటే ఏంటి, 2, ఇప్పుడు మనకి ఇన్పుట్స్ 2 కదా, 2 వేరియబుల్ K-మ్యాప్లో 4 స్క్వేర్స్ ఉంటాయి. ఆ 4 స్క్వేర్స్లో మనకి ఇక్కడ వచ్చిన 1స్ ఎంట్రీ చేసి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ని గ్రూప్ చేసుకుంటూ మినిమైజ్ చేస్తాం. కానీ మనకి ఇక్కడ ఓన్లీ 1 స్క్వేరే ఉందిగా ప్రతి అవుట్పుట్లో, అందుకని K-మ్యాప్ రాయకల్లా. ఒక్క స్క్వేరే, ఒక్కటే ఉంటాయి 1, ఇంకా మ్యాప్ చేయడం వేరే స్క్వేర్స్తో మ్యాప్ చేయడానికి ఏమి ఉండదు కదా. సో డైరెక్ట్గా దీన్ని అవుట్పుట్ రాసేసుకోవచ్చు. సో D0 అవుట్పుట్ ఏమవుతుంది అప్పుడు, D0కి A', B', అలాగే D1కి A', B, D2కి A', B'. ఇది ఎలా రాస్తున్నానో తెలుసు కదా, 0 ఉంటే డాష్ రాయాలి, 1 ఉంటే నార్మల్ వేరియబుల్ రాయాలి. నెక్స్ట్ D3కి A', B. ఓకే, మనకి సింప్లిఫైడ్ బులియన్ ఎక్స్ప్రెషన్స్ కూడా వచ్చేసినాయి. ఫైనల్ స్టెప్ ఏంటి, డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్స్ ఫర్ ద సింప్లిఫైడ్ బులియన్ ఎక్స్ప్రెషన్. అదే మనకి రిక్వైర్డ్ 2 to 4 bit డీకోడర్ యొక్క డయాగ్రామ్ అవుతుంది. సో ఏ ఇన్వర్టర్ లైన్, సిమిలర్లీ బి ఇన్వర్టర్ లైన్, ఫస్ట్ D0కి రాద్దామా. D0కి ఏంటి A' B' A' B'. దిస్ ఇస్ D0, ద అవుట్పుట్ లైన్ D0. నెక్స్ట్ D1 A' B' A' B'. దిస్ ఇస్ ఫర్ ద D1. నెక్స్ట్ A B' A
బీ డాష్, దిస్ ఇస్ ఫర్ డి టూ. నెక్స్ట్ ఏబి, ఏబి దిస్ ఇస్ ఫర్ డి త్రీ. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ 2 to 4 bit డీకోడర్. 2 to 4 bit డీకోడర్ ఇస్ ఎ కాంబినేషనల్ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ టూ ఇన్పుట్ లైన్స్ టు ద 4 అవుట్పుట్ లైన్స్. సో 2 ఇన్పుట్ లైన్స్ని 4 అవుట్పుట్ లైన్స్గా కన్వర్ట్ చేసే కాంబినేషన్ సర్క్యూట్స్ని 2 to 4 bit డీకోడర్ అని అంటామన్నమాట. ఓకే.